శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం హిర మండలంలో గందరగోళంగా మారిన సర్వసభ్య సమావేశం, తీర్మానాల లేక పనుల నిర్వహణపై సభ్యులు ధ్వజం. ఎంపీపీ తులుగు మేనక అధ్యక్షతన స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మండల పరిషత్కు మంజూరైన 82,70,000 రూపాయలకు ప్రతిపాదించిన వివిధ పనులకు సభ్యులు ఆమోదం తీసుకోలేదని సభ్యులు తట్ల శంకర్రావు, మీసాల రజని, ఇకలాపు సావిత్రి, వంగపళ్ళ సావిత్రి అధికారులపై ధ్వజమెత్తారు. వేదిక వైపు దూసుకు వెళ్లి అధికారులను నిలదీశారు. సభ్యులు పెద్ద ఎత్తున వాగ్వాదంతో సమావేశం రసాభాసగా మారింది. ఎంపీడీఓ జి కాశీ విశ్వనాథరావు సభ్యులు ఆమోదంతో పనులు తీర్మానం చేయడం జరిగిందని తెలియజేయడంతో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిపై మండల ప్రత్యేక ఆహ్వానితులు తిరుపతిరావు సర్ది చెప్పినప్పటికీ సభ్యులు శాంతించలేదు. సమావేశం గందరగోళంగా మారి ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. అధికార పార్టీలో విపక్షం అన్న చందంగా ఉందని, రాజకీయ చర్చకి దారితీస్తుందని ఈ కార్యక్రమం చెప్పవచ్చు. మేము వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీటీసీము, మొత్తం మా మండలంలో ఎంపీడీఓ ఎంపీపీ కలిపి 55 లక్షల వర్క్ అనేది స్కామ్ చేయడం జరిగింది. ఫోర్జరీ సంతకాలు చేసి మరి మా తీర్మానాలు ఏమి లేకుండా ఫోర్జరీ సంతకాలు చేసుకుని వర్కులు చేసుకున్నారు. మేము అడిగినప్పటికీ కూడా, ఈరోజు జనరల్ బాడీ మీటింగ్లో అడిగినప్పటికీ కూడా సరైన సమాధానం లేదు. అలాగే మీకు చెప్పాల్సిన అవసరం లేదు అన్నట్టుగానే ప్రవర్తించారు. ఈరోజు కూడా లేడీ ఎంపీటీసీలు అని మమ్మల్ని చాలా చులకనగా చేసి మాట్లాడారు. మీకేమీ తెలీదు, అవగాహన లేదు అన్నట్టే ప్రవర్తించారు గౌరవనీయులైన ఎంపీడీఓ గారు, అలాగే ఎంపీపీ గారు ఇద్దరు కూడా ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు అన్నట్టు ప్రవర్తించారు అన్నారు కూడా.